ఆనంద్ నువ్వు రోజు వీడియో గేమ్స్ ఆడుతున్నట్టున్నాంటి నేను అలా నేను గమనిస్తున్నాను అలా గేమ్స్ ఆడవచ్చా వీడియో గేమ్స్ ఆడితే అంతే ఎంజాయ్మెంట్ ఉంటది నీకు తెలుసా నీకు తెలియకే నీ వీడియో గేమ్స్ ఆడతలేదు గేమ్స్ ఆడడం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా వీడియో గేమ్స్ వీడియో గేమ్స్ ముందు ఎంతో మంది మేధావులు సంకిష్ఠలో ఉన్నారు వా జ్ఞానం వెళ్ళొచ్చిందంటావు అంతెందుకు వీడియో గేమ్స్ కనిపెట్టిన వారికి తెలుగుతేటలు వెళ్ళవచ్చాయంటావు రే నువ్వు ఎన్ని రోజులు వీడియో గేమ్స్ ఆడావు కదా ఏం నాలెడ్జ్ వచ్చింది ఏం తెలుగుతేటలు సంపాదించావు మానిస్తావా నువ్వెంత సరేరా మళ్ళీ కలుద్దాం సండే స్కూల్కి రావడం లేదేంట్రా సండే స్కూల్ కా ఎందుకు చాలా విషయాలు నేర్చుకోవడానికి ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు స్కూల్లో టీచర్స్ ఉన్నారు వాళ్ళు నేర్పుతున్నారు కదరా మళ్ళీ సండే స్కూల్కి ఎందుకు టైం వేస్ట్ అంతేనంతవా అంతే నీకు భయ వేస్తుంటుందా అమ్మో నాకు చాలా భయం నైట్ సుస్సు పోసుకోవాలంటే బైబిల్లోని దయవేదేనకు బాడు విన్న తరువాత నాలో విశ్వాసం పెరిగి భయం పోయింది అవునా నీకు రాత్రులు భయం అయిందా అస్సలు వేయదు నిజం చెప్పరా నువ్వు అబద్ధాలు ఆడతావా అన్న నిజం చెప్పరా ఆడతాను అబద్ధం ఆడపానికి చేతు నరకం అమ్మో నేను నరకం పోతానేమో నువ్వు మీ మమ్మీ డాడీ మాట వింటావా నాకు నచ్చింది చెప్తే వింటాను నాకు నచ్చలేని చెప్తే విన్నా మన పేరెంట్స్ మనకు మంచిగా చెప్తారా అది మనకు నచ్చిన నచ్చకపోయినా వాళ్ళ మాట వినాలి అబోయ్ నువ్వు సరే కానీ కార్టూన్ చూస్తే నీకు ఏమొస్తుంది హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ మనం ఉంది టైం వేస్ట్ చేసుకుంటున్నాం నీ చదువుని పాడు చేసుకుంటున్నావు చూపించిన చబద్దని నమ్ముతున్నావు దాన్ని చూడడం కోసం అమ్మా నాన్న మాట ఎదిరిస్తున్నావు అదే పనిగా చూస్తూనే కళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు ఇవన్నీ పాపాలే నువ్వు చెప్తుంది ఒరేయ్ ఇవన్నీ నీకలు తెలిసి అందరూ పడుకున్నాక మిషన్ ఆన్ చేస్తే దేశీ దేశీ పాప పాప హాట్ గర్ల్స్ మసాలా మన పేరెంట్స్ టీచర్స్ కొన్ని విషయాలే మనకు నేర్పురా అక్కడ ప్రేర్ నేర్పిస్తారు పాటలు నేర్పిస్తారు వాయిద్యాలు నేర్పిస్తారు ఆరాధన చేస్తారు నిజమైన నిజమేంటి